రామోజ్ టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగింది. అనేక విషయాలు పరస్పరం చర్చించుకున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలనను అంతం చేయడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయాలని తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే విధంగా ఉంటాయని అందరం కూడా అభిప్రాయపడ్డాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఈ మేలు కలయిక జరిగిందని అందరూ కూడా అభిప్రాయపడ్డారు. జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ కూటమికి తిరుగుండదు, ఎదురుండదు. 160 స్థానాలకు తక్కువ కాకుండా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతా ఉన్నాయి అనే విషయం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేట తెల్లమైంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, ఏ తప్పు చేయకపోయినా, ఏ సాక్ష్యము లేకపోయినా అక్రమంగా కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించడాన్ని ఈ సమావేశం తీవ్రంగా ఖండించడంతో పాటు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు జరిపిన పర్యటనలో అడుగడుగున ఆయనకు సృష్టించిన అడ్డంకులు, అట్లాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన ఇబ్బందులు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం జనసేన నాయకుల కదలికలను కట్టడి చేయడానికి అప్రయాసామికంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గ చర్యలను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. వీటితో పాటు జిల్లాలో తెలుగుదేశం నాయకుల పైన, కార్యకర్తల పైన, జనసేన నాయకుల పైన వైసీపీ గుండాలు జరుపుతున్న దాడులను అరికట్టడంలో యంత్రాంగం విఫలమైందనే విషయాన్ని కూడా సమావేశంలో చర్చించుకున్నాం. పోలీసుల సహకారంతో వైసీపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకుల కదలికలను కట్టడి చేస్తూ ఉన్నారు. అడుగు బయట పెట్టాలంటేనే తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొనే వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయ పార్టీలు వారి వారి కార్యకలాపాలను స్వేచ్ఛగా జరుపుకునే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఈ రాష్ట్రంలో లేదు, ఈ జిల్లాలోనూ లేదు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పోలీసు యంత్రాంగము జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో, వైసీపీ నాయకుల ఒత్తిడితో అపహాస్యం చేస్తుండడాన్ని కూడా ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. అట్లాగే రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసి నడిచే విధంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చ చేసుకున్నాం. అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులకు సూచనలు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాం. రెండోది నవంబర్ 1వ తేదీ నుంచి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఉమ్మడి ప్రభుత్వంలో, తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ప్రజలకు వనగూరే మేళ్ళ గురించి తెలియజెప్పడానికి ఉమ్మడి కార్యాచరణ ఒకటి ప్రజల మధ్యకు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆదేశించాం.
మూడోది వ్యవసాయం ఈరోజు తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని ఉంది. వర్షాలు లేవు, విత్తనం పడిందే తక్కువ, దాంట్లో పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి చీమగుట్టినట్లు కూడా లేదు. ఇంతవరకు కనీసం జిల్లా స్థాయిలో ఒక సమీక్ష లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రైతులను ఆదుకుంటున్నాడో ఒక ప్రకటన లేదు, ఒక హామీ లేదు. రైతులను గాలి కొదిలేసింది వైసీపీ ప్రభుత్వం. ఇంత దుర్మార్గంగా, ఇంత బేజవాబ్దారితనంగా ప్రభుత్వాలు పాలకులు ఉండడాన్ని గతంలో ఎప్పుడూ చూసి ఎరగలేదు. కాబట్టి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర ప్రతినిధి బృందాలు పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 4వ తేదీ గుంటూరు ప్రకాశం జిల్లాలో, 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లా, 6వ తేదీ అనంతపురం, 7వ తేదీ సత్యసాయి, అట్లాగే అన్నమయ్య జిల్లాల్లో పర్యటనలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ పర్యటనలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు పాలు పంచుకోవాలని కూడా మరి మేము తీర్మానం చేశాం. ఈ రకంగా ఉమ్మడి కార్యాచరణతో రెండు పార్టీలు, ఒకవైపు ప్రజా సమస్యలు, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపైనైతేనేమి, అట్లాగే కరెంటు కోతలపైనైతేనేమి, మరి మద్య నిషేధాన్ని దశల వారీగా ఎత్తేస్తామని చెప్పి మొత్తం ప్రభుత్వాన్నే మద్యం నుంచి వచ్చే ఆదాయంతో నడిపే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన అసమర్థ విధానాలపైన అయితేనేమి, అట్లాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమకు భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటి కృష్ణా జలాల పునఃపంపిణీ నిర్ణయంపైన అయితేనేమి, ఈ ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలను రూపొందించుకొని ఉమ్మడిగా ప్రజాక్షేత్రంలో దుర్మార్గమైన వైసీపీ పాలనపైన పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.